తాను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంది ఓ యువతి. చాలా మంది తల్లిదండ్రుల్లానే ఆమె పేరెంట్స్ కూడా నో చెప్పారు. అంతటితో ఆగలేదు, బలవంతంగా వేరే పెళ్లి చేయాలని డిసైడ్ అయిపోయారు. అంతే, ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆ బలవంతపు పెళ్లి ఆగింది. విశాఖకు చెందిన భార్గవి ఓ యువకుణ్ణి ప్రేమించింది. ఇది ఇష్టం లేని ఆమె తల్లిదండ్రులు వేరే పెళ్లి చేయాలని నిర్ణయించారు. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంటూ భార్గవి డైల్ 100కు ఫోన్ చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు తల్లిదండ్రులు భార్గవిని కొట్టారు. తనను తల్లిదండ్రుల నుంచి కాపాడాలంటూ మహిళా చేతన సంఘాన్ని ఆశ్రయించింది భార్గవి. తాను ప్రేమించిన యువకుడితో పెళ్లి జరిపించేలా చూడాలని కోరింది. పోలీసులకు విషయాన్ని తెలిపారు. దీంతో రంగప్రవేశం చేసిన విశాఖ అరిలోవా పోలీసులు మహిళా సంఘాల చొరవతో బలవంతపు వివాహాన్ని అడ్డుకున్నారు. భార్గవి మేజర్ కావడంతో తనకు ఇష్టమైన పెళ్లి చేయాలని తల్లిదండ్రులకు సూచించారు. దీంతో ప్రస్తుతానికైతే కథ సుఖాంతం దిశగా సాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంటూ డైల్ 100కు పోలి చేసి తన పెళ్లిని ఆపాలంటూ కూడా ఆమె కోరింది. ప్రస్తుతం ఆ యువతి మనతో ఉంది, ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు చేయవలసి వచ్చింది? మీ ప్రేమ వ్యవహారం మీ తల్లిదండ్రులకు ముందు తెలియజేశారా, లేకపోతే ఈరోజే మీ పెళ్లి జరుగుతున్న నేపథ్యంలో ఇలా చేయడానికి గల కారణం? నాకు ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదు. ఫస్ట్ నేను వాళ్ళు చెప్పిన పెళ్ళి ఒప్పుకున్నాను, కానీ నాకు ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదు. పెళ్ళి చేసుకున్నాక అటువైపు ఆ అబ్బాయి వాళ్ళని, ఇటువైపు మా మమ్మీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలని నాకు లేదు. తర్వాత జరిగేవి కన్నా ఇప్పుడు పెళ్ళి కొంచెం ఆపేస్తే బెస్ట్ అని నాకు అనిపించింది. అందుకే నేను ఈరోజు 100కి డైల్ చేయాల్సి వచ్చింది. అంటే మీ ప్రేమ వ్యవహారం మీ తల్లిదండ్రులకు ఎప్పుడు తెలియజేశారు? వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా బంధించారా, లేకపోతే పెళ్లి చేయమని చెప్పడం జరిగిందా, ఏం జరిగింది? అలా ఏం లేదు, నేనే ఈరోజు చేశాను. ఓకే. అంటే ఇంతకుముందు మీ పేరెంట్స్కి చెప్పలేదా నేను ఇలా అబ్బాయిని ప్రేమిస్తున్నాను, తనంటే ఇష్టం? లేదు, చెప్ప. ఓకే. అంటే ఈరోజు మీ పేరెంట్స్ కూడా మీ దగ్గరకు వచ్చారు, ఏమన్నా ఆ పెళ్ళే చేసుకోమని ఏమన్నా ఒత్తిడి చేశారా, లేకపోతే తనతో పెళ్లి చేస్తామని చెప్పి ఏమన్నా చెప్పారా? అలా ఏం చేయలేదు. అక్కడికి వెళ్ళాక నేను వాళ్ళకి చెప్పాను ఇష్టం లేదని. ఆ పోలీసుల వాళ్ళు ఏమించో, నీకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళంటే నేను మేడంతో వచ్చేసాను. ఓకే. అంటే ఇప్పటికే మీ బంధువులంతా కూడా ఇక్కడ రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు, పెళ్లి ఏర్పాట్లు అనేవి కూడా అన్నీ అక్కడ ఘనంగా చేసుకున్నారు. అంటే వాళ్ళు కూడా మా పరుగు పోతుంది, ఈ అమ్మాయిని పంపించండి అని కూడా చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. అంటే మీకు మీ తల్లిదండ్రులకు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా ఈ గురించి, దీని గురించి? పరుగు తీయాలనే ఉద్దేశం అయితే నాకు లేదు, కానీ తర్వాత అయినా ఇదే జరుగుతుంది. ఎందుకంటే నేను ఆ అబ్బాయితో మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను. ఆ మూవ్ ఆన్ అవ్వలేనప్పుడు సేమ్ ఈ పరిస్థితి రేపు ఎప్పుడైనా రావచ్చు, డైవర్స్ వరకు వెళ్ళచ్చు. అప్పుడు నేను ఇంకా అబ్బాయి లైఫ్ స్పాయిల్ చేసేదాన్ని అవుతుంది. ఇప్పుడు ఇంకా స్టార్టింగ్, అసలు స్టార్టింగ్ కూడా కాదు, పెళ్ళి అవుతే కదా స్టార్ట్ అవుతుంది. పెళ్ళి ఇంకా అవ్వలేదు కాబట్టి నేను డ్రాప్ అవ్వాలనుకున్నాను. నేను ఇంకా చాలా కంట్రోల్ చేసుకున్నా మా పేరెంట్స్ కోసం ఉందామని, నా వల్ల కాలేదు. నేను ఈ అబ్బాయిని మర్చిపోలేకపోతున్నాను, నేను లవ్ చేస్తున్నాను, అందుకు ఈ డెసిషన్ తీసుకున్నాను. అంటే ఎంగేజ్మెంట్ జరిగి ఉంటుంది, ఆ అబ్బాయిని చూసుకునేటప్పుడు కానీ మీరు మీ పేరెంట్స్కి చెప్పాలనిపించలేదా మీ ప్రేమ వ్యవహారానికి సంబంధించి? లేదు, నేను మా పేరెంట్స్ కోసం చేసుకుందామా అనుకున్నాను, కానీ ఇంకా రోజు రోజుకి నాకు మరి చాలా అసలు అబ్బాయితో మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను. ఇలాగే పెళ్ళి కూడా అవ్వలేనని నా మనసుకి నాకు తెలుసు, అందుకు నేను ఇలా చేశాను. మేడం, మిమ్మల్ని ఆశ్రయించారు, ఆరిలో పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, ఆమె కూడా మీతో వస్తుందని ఒక నమ్మకంతో మీ దగ్గరకు వచ్చింది. ఈ వ్యవహారాన్ని ఏ విధంగా చూడాలి? తల్లిదండ్రులు అంగీకరించకపోవడం, ఈ లాస్ట్ మినిట్లో ఏమి రావడం, ఈరోజు పెళ్ళి పెట్టుకొని, అంటే సగటు తల్లిదండ్రులు అందరూ చేసేదే వాళ్ళు చేశారు. పిల్లలు ఎవరన్నా ప్రేమిస్తే ఇష్టపడకపోవడం అనేది మధ్యతరగతి తల్లిదండ్రులు అందరూ చేస్తారు. కాకపోతే దాంట్లో పిల్లలు ఎంత నలిగిపోతారు, పిల్లల మనసు ఎంత గాయపడుతుంది, తల్లిదండ్రుల మధ్య తన ప్రేమికుడి మధ్య వీళ్ళు నలిగిపోవడం అనేది జరుగుతుంది. అలా నలిగిపోవడం అనేది మన పిల్లల విషయంలో జరగకూడదని తల్లిదండ్రులు అనుకుంటే ఇలాంటి రప్చర్స్ జరగవు. కానీ మేము అనుకున్నోడనే పెళ్లి చేసుకోవాలి పిల్లలు, లేకపోతే మాకు పరువు పోతుందని చెప్పి అనుకున్నప్పుడు, పరువుకి పెళ్లికి ఎప్పుడైతే ముడి పెడతారో సమాజంలో అదే జరుగుతుంది. ఏంటంటే ఏ కళ్యాణ మండపంలో పెళ్లి చేశారు, పెళ్లి కొడుకు ఎంత కట్నం ఇచ్చారు, ఏ కులం, ఆర్థిక స్తోమత ఏంటి, ఇవే పెళ్లికి కొలమానాలుగా ఉన్న మన సమాజంలో చుట్టూ ఉన్న ప్రపంచానికి కూడా వీళ్ళ తల్లిదండ్రులు భయపడతారు.
ఏంటంటే ఇంత బతుకు బతికి మీరేంటి అలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేశారు, పెళ్ళి అడిగితే మాత్రం చేస్తారా అని కూడా అంటారు. ఇదే మనుషులు ఇప్పుడు ఇలా తప్పిపోతే ఆ అమ్మాయి ఎవరన్నా ప్రేమించిందట అలాంటప్పుడు ఎందుకు వీళ్ళు ఇంకోరిని పెళ్లి చేయడం అని కూడా ఇదే సమాజం అంటుంది. కాబట్టి సమాజాన్ని దృష్టిలో పెట్టుకోవడం కాకుండా మన పిల్లల శ్రేయస్సును మనం దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళ అభిప్రాయాల్లో ఎక్కడైనా తప్పులు ఉంటే వాటిని చెక్ చేసి సవరించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు తను ప్రేమిస్తున్న అబ్బాయినితో జీవితం ఎందుకు బాగోదో అమ్మాయికి కన్విన్స్ చేయగలగాలి. కన్విన్స్ కాకపోయి కూడా అప్పుడు కూడా తను తీసుకుంది నిర్ణయం అనుకుంటే, ప్రతి మనిషి ఒక ఇండివిజువల్, మన పిల్లలు ఇండివిజువల్స్. 18 ఏళ్ళని గవర్నమెంట్ ఎందుకు పెట్టింది, చట్టం ఎందుకుంది, 18 ఏళ్ళ తర్వాత మనుషులు స్వతంత్రులు, వాళ్ళు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంది. అది మన పిల్లలు చేస్తే మనం తట్టుకోలేకపోవడం అనేది విషాదం. అంటే ఈ ప్రేమ వివాహాలు అనేవి కూడా కొంచెం యాక్సెప్టబుల్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు తల్లిదండ్రులు, ఎందుకు చాలా చూస్తూ ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ పెద్దలు కుదుర్చిన వివాహాలు కూడా అదే స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. అంటే ఈ ప్రస్తుతానికి ఆమె తెలియజేయకపోవడం కూడా ఒక కారణం. అంటే తెలియజేయగలిగేటటువంటి వాతావరణం ఇంట్లో ఉండాలి కదా. నువ్వు ఎంత స్నేహంగా ఉన్నావు నీ పిల్లలతో, మీ పిల్లలు మీతో స్నేహంగా ఉంటే, మీ పిల్లలకు మీరు ఆ స్వేచ్ఛ ఇస్తే, మీ పిల్లలతో మీరు ఆ రేపో డెవలప్ చేసుకోగలిగితే పిల్లలు ఎందుకు చెప్పకుండా ఉంటారు. నేనైతే అమ్మాయి చెప్పలేదు అనేవాడిని నేను నమ్మడం లేదు. తప్పకుండా చెప్పే ఉంటుంది, లేకపోతే ఎందుకు అంత కట్టుదిట్టం చేస్తారు, 100కి డయల్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది. నిన్నో మొన్నో ఆ అమ్మాయి ఆటో ఎక్కి అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోను, ఖచ్చితంగా కట్టుదిట్టం చేశారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులకు వ్యతిరేకంగా చెప్పకపోవడం అనేది ఆ అమ్మాయి సంస్కారం, తను తల్లిదండ్రులను ఇంకా బాధ పెట్టకూడదనే ఉద్దేశంతో. కానీ కట్టుదిట్టం చేశారు, చేయడం వల్లనే 100కి కాల్ వెళ్ళింది. 100కి కాల్ వెళ్ళి మేము వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఈ అమ్మాయిని బయటకు వస్తుంటే కొట్టారు, నా ఎదురుగా కొట్టారు. తర్వాత పోలీసులు ఉండగానే వాళ్ళు దౌర్జన్యం చేశారు, మమ్మల్ని చాలా నానా మాటలు మాట్లాడారు. పోలీస్ స్టేషన్ దగ్గర కూడా దౌర్జన్యం చేశారు, ఈ అమ్మాయి నా ఇష్ట ప్రకారం నేను వెళ్ళిపోతానని బయటకు వచ్చి ఆటో ఎక్కిన అమ్మాయిని ఆఫ్ చేశారు. అప్పుడు నేను అప్పటివరకు నేను సైలెంట్గా, అంటే అమ్మాయి నిర్ణయం అమ్మాయి తీసుకుంటుంది అనేదంతా నేను కలుగు చేసుకోలేదు. అప్పుడు నేను కలుగు చేసుకొని, ఏమన్నా నువ్వు తల్లిదండ్రులతో వెళ్ళిపోతావా, వెళ్ళిపోవు, లేదా నువ్వు ఇంకెక్కడికన్నా వెళ్తావా, లేదా మాతో వస్తావా, ఏంటి నిర్ణయం చెప్పు అంటే, మేడం నేను మీతో వచ్చేస్తానని అమ్మాయి నిర్ణయం తీసుకుంది. అప్పుడే నేను తీసుకొని వచ్చి మా ఇంట్లో ఇక్కడ సేఫ్గా ఉంది వాళ్ళకి ఆ విషయం చెప్పాను నేను. అయినప్పటికీ కూడా మా ఇంటి చుట్టూ మనుషులు తిరగడం, మా వెనకాల ఫాలో అవ్వడం, ఇలాంటి ఛాలెంజెస్ మేము ఎన్నో చూసాం. ఆఫ్టర్ ఆల్ ఇదేమీ కాదు. అందుకని అది అలాంటి దాంట్లోకి, ఆ దౌర్జన్యాల్లోకి, లేకపోతే ఏదో గెలుచుకోవాలనుకునే దాంట్లోకి వెళ్తే వాళ్ళు ఇంకా నష్టపోతారు, తప్పితే ఇంకేమీ జరగదు. తర్వాత నేను ఈ సందర్భంగా ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, పిల్లలకి మనం డిజైన్ చేసి ఒక జీవితం ఇచ్చేస్తే వాళ్ళు దాంట్లో గుడ్డిగా వెళ్ళిపోతారు అనుకుంటే వెళ్ళరు ఎవరును. అలా వెళ్ళుంటే మనం కోతుల స్థాయిలోనే ఉందాం, ఇప్పటికి కోతికలాగే చెట్ల మీద గెంతుకుంటూ ఉందాం. కొంచెం విభిన్నంగా ఆలోచించే వాళ్ళ నుంచి సమాజం మారుతూ ఉంటుంది. ప్రేమ పెళ్ళిళ్ళ మీద చాలా అపోహలు ఉన్నాయి, కానీ నిజానికి అరేంజ్డ్ మ్యారేజెస్ కూడా 80-90% ఫెయిల్ అవుతున్నాయి. ఏదో రాజీ పెట్టి ఏదో అతుకు పెట్టి చేస్తున్నారు, తప్పితే భారతదేశంలో పెళ్ళి అనేది ఒక ఫెయిల్యూర్ వ్యవహారం. పోలీసుల దగ్గరకు మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు స్పందన ఏ విధంగా ఉంది, వాళ్ళు మీరు చేసిన వాళ్ళు ఏం జరిగిందని అడిగారు, స్టేట్మెంట్ తీసుకున్నారు, మీకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళండి అన్నారు. నేను మేడంతో వచ్చేసాను అంతే. పిల్లలకు తల్లిదండ్రులు సైతం కూడా చెప్పే స్వేచ్ఛను అయితే ఇవ్వాలి, బంధించి ఒక భయపెట్టే రకంగా వాతావరణం ఉంటే ఈ విధంగానే జరుగుతుందని చెప్తున్నారు. అయితే అమ్మాయి మాత్రం తను ప్రేమించిన వ్యక్తితోనే పెళ్లి చేసుకుంటాను, ఎందుకంటే ఒకవేళ తల్లిదండ్రులు చెప్పిన పెళ్లి నేను చేసుకున్నప్పటికీ కూడా నా మనసు అంగీకరించదు, అది విడాకుల వరకు కూడా వెళ్ళవచ్చు, మధ్యలోనే ఆగిపోవచ్చు. సో అంతే జరిగే కన్నా స్టార్టింగ్లోనే ఆపేయాలని నేను నిర్ణయించుకున్నాను. నా మనసు అంగీకరించకపోవడం కారణంగానే ఈరోజు పెళ్లి జరుగుతున్నప్పటికీ కూడా నెల్లిమర్లు ఈరోజు సాయంత్రం పెళ్లి జరగాల్సి ఉంది, అందుచేతనే నేను బయటకు వచ్చేసాను అని చెప్తూ ఉంది. రైట్ జార్జ్.